లోకేష్ యువగలం పాదయాత్ర 17వ రోజుకు చేరుకుంది. చిత్తూరు జిల్లా కొత్తూరు నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభమైంది. కాసేపట్లో కొత్తిరివీడు దగ్గర స్థానికులతో లోకేష్ మాటమంత్రి నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు చెప్పండి. సౌమ్య, అయితే నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేపడుతున్నా. ఈ రోజు 17వ రోజు చేరుకుంది. 17వ రోజు అయితే జీడీ నెల్లూరు నియోజకవర్గంలో కొత్తూరు ప్రాంతం విడిది ప్రాంతం నుంచి కొద్దిసేపటి కిందమే ప్రారంభమైంది. అయితే ఆయన మొత్తం ఏదైతే నియోజకవర్గంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద ఆ యూత్ అంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొనడంతో వాళ్ళ సమస్యలు అక్కడ మాటామంత్రి కూడా కలపడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా సమస్యలు ఆంధ్రప్రదేశ్ లో అయితే సామాన్య ప్రజలను కూడా నడ్డి విడుస్తున్నది. ప్రధానంగా పెట్రోల్ ధరలు అని చెప్పొచ్చు, మద్యం ధరలు. ఈ ప్రధానంగా ఈ రెండింటి మీద కూడా ఏదైతే వాహనదారులు ఆటోదారులు కూడా ఆటో అనే ఒక శివ అనే వ్యక్తిని కలిసి కూడా ఆయన ఏదైతే మొత్తం ఆయన బాగులు అడిగి తెలుసుకోవడం, అయితే వాహన మిత్ర ఇవన్నీ వస్తున్నాయి కదా ప్రభుత్వం నుంచి నీకు ఎలాంటి లబ్ధి చేకూరుతుంది ఏంటి అనేది కూడా అడిగితే మొత్తం ఆయన మొత్తం ఏదైతే వాహన మిత్ర 10,000 వేస్తున్నారు కానీ 10,000 20,000 డబ్బులు వసూలు చేస్తున్నారు. అంటే రోడ్లు బాగలేక ఆటోలు రిపేర్లు వస్తున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ మాత్రం ఏదైతే 109 రూపాయలు 110 రూపాయలకు చేరుకుపోయింది. అదే పక్క రాష్ట్రం తమిళనాడులో 100 రూపాయలకు 100 రూపాయలు 10 రూపాయలు తక్కువ 100 రూపాయలు లోపులే వస్తుంది. అక్కడ మొత్తం పెట్రోల్ అంతా కూడా తమిళనాడు నుంచి తెచ్చుకుంటున్నాం. అదేవిధంగా మందులు చూస్తే కూడా అయితే మద్యపానం అనేది దారుణమైన బ్రాండ్లు అమ్ముతూ సామాన్య ప్రజలు నడ్డి వీరుస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ రైతాంగం అంతా కూడా మొత్తం ఏదైతే చెరుకు కానీ అనేక మామిడి కానీ ఇలాంటి రైతాంగం కూడా మొత్తం అయితే గిట్టుబాటు ధరలు లేక పూర్తిగా తీవ్ర అన్యాయం ఎదుర్కొంటున్నాం రైతులు. అదేవిధంగా ఇంకా తమిళనాడు అతి కూతుపేట దూరంలో 100 కిలోమీటర్ల దూరంలో ఈ నియోజకవర్గంలో అయితే సాఫ్ట్వేర్ మీద మొత్తం అంతా కూడా అక్కడ తమిళనాడుకి వలస వెళ్ళిపోయి మెట్రో సిటీస్ కి పనులు చేసుకుంటూ ఇక్కడ కొనసాగిస్తుంటారు. అయితే ఇక్కడ సరైన పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడం, అదేవిధంగా పూర్తిగా రైతాంగాన్ని విస్తరించడము, నియోజకవర్గంలో భూదందాలు, ఎమ్మెల్యే మీద తీవ్ర వ్యతిరేకం ఉన్న నేపథ్యంలోనే జీడీ నెల్లూరులో అనేక సమస్యల మీద నారా లోకేష్ కి ఇటు ఏదైతే యుక్త వయసులో యువకులు కానీ లేకపోతే ముసలి వాళ్ళు కానీ లేకపోతే రైతులు కానీ ప్రతి ఒక్కరూ ఆ నియోజకవర్గంలో సమస్యలన్నీ ఆయనకి వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా పర్టికులర్ గా నారా లోకేష్ కూడా ఈ పాదయాత్ర కొనసాగుతున్నంత సేపు మధ్యలో అక్కడ రైతులతో కానీ యువకులతో కానీ లేకపోతే ఆటో వాళ్ళతో కానీ ప్రతి ఒక్కరితో మమ్మేకి మగుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకొని మొత్తం ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా వచ్చే 2024లో టీడీపీ ప్రభుత్వం వస్తే మీ నియోజకవర్గంలో ఏ వచ్చే హామీలు ఇస్తున్నామో అవన్నీ ఖచ్చితంగా టీడీపీ నెరవేరుస్తుంది. ఖచ్చితంగా భవిష్యత్తు వచ్చే భవిష్యత్తు యువతికి కానీ లేకపోతే గ్రామాల్లో రైతులకు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటేనే టీడీపీ రావాలి. టీడీపీకి అండగా నిలబండి అని కూడా మొత్తం రైతులని ప్రజలు ఓటర్స్ అందరినీ అంటే ప్రతి ఒక్కరిని మొత్తం పాదయాత్రలో మాటామంతి కలుపుతూ ఉత్సాహంగా ఏదో ముందుకెళ్తున్నారు. అదేవిధంగా నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న చెప్పు మహిళలు కూడా పెద్ద ఎత్తున అయితే ఆయనకి హారతులు ఇచ్చేసి స్వాగతం పలుకుతున్నారు. పూల వర్షం కూడా కురిపిస్తున్నారు. మొత్తానికైతే ఉత్సాహంగా ఈ రోజు జీడీ నెల్లూరు నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర ముగిసింది. మొత్తం రేపు వచ్చేసి మొత్తం అయితే ఫైర్ బ్రాండ్ అని చెప్తుంటాము మంత్రి పర్యాటక శాఖ మంత్రి రోజా నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. రేపు మాత్రం ఎలాంటి ఉద్రిక్తత ఉంటుంది, అసలు పోలీసులు సహకరిస్తారా ఏంటి యాత్ర అనేది కొంచెం టీడీపీ నేతల్లో కూడా ఉత్కంఠ నెలకొని అయితే పోలీసులకి అయితే టీడీపీ నేతలు విడిపించుకుంటున్నారు ఇప్పటికే. అంటే మొత్తానికి మా యువనేత యాత్ర పాదయాత్రకే అశేష జనం వస్తున్నారు. ప్లస్ ఇది అయితే ప్రజల నుంచి కూడా రెస్పాండ్ అవుతుండటంతో ఆ పోలీసులు అదేవిధంగా వైసీపీ నేతలు ఓర్చుకోలేక మొత్తం అయితే లేనిపోని సోషల్ మీడియాలో నారా లోకేష్ మీద క్రియేట్ చేస్తున్నారని టీడీపీ స్టేషన్ కూడా ఆగ్రహం వ్యక్తిస్తుంది. ఏదేమైనా కూడా 17 రోజులు మాత్రము నారా లోకేష్ యువగలం ఉత్సాహంగా కొనసాగుతుందని చెప్పట్టు జీడీ నెల్లూరు నియోజకవర్గంలో. థ్యాంక్ యూ రామాంజనేయులు. ఎందుకంటే మీరు తట్టుకోలేని ఒక ప్రభంజనం మీ మీద విరుచుకుపడబోతుంది. ఆ యువగల ముప్పెనలో మీ దుర్మార్గపు పాలన కొట్టుకోబోతుంది. జై లోకేష్, జై తెలుగుదేశం. ఏం పాపం చేశారయ్యా మన రాష్ట్రంలో యువత, వీధుల్లో కూలీలాయే పలు రాష్ట్రాల్లో. జంగన్న పాలన నిండా ఇంటింటా ఇంజనీర్లే, ఈ తుగ్ల కేలికలోన వాలంటీర్లే. ఎంటెక్ చదివిన గాని అటు నుంచి జాబులు రాక, హైటెక్ వీధుల వెంట బైకులకే డ్రైవర్లా. ఎరుకైన రూముల్లోన ఏదోలా కాలం గడిపి పరువెక్కిన గుండెలతోటి బతుకులు ఈడుస్తూ ఉంటే.
పాడో జలమో తేల్చమా, తొడగొట్టి పడగొట్టరావో తెలుగోడా. ఆంధ్రుల ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా, వచ్చాడదిగో చూడరా లోకేశుడై. తెలుగోడే కనుమరుగయ్యే ఈ రాక్షస పాలనలో, సీమాంధ్రుల స్వప్నాలన్నీ చెరిగే వేళ. ఎప్పుడింకా ఈ శనిగాడి విరుగుడులే మాకంటూ, జనమంతా జగన్ కి పలికే ఇక సెలవంటూ. మా చంద్రుడి వెలుగులు చూసి ఎన్నాళ్ళయిందో అంటూ, ప్రతి గడప పలుకుతూ ఉంటే రావయ్యా స్వాగతం అంటూ. బతుకంతా గతుకుల భయమై బతుకేడుస్తున్నా గాని, చూస్తుంది రాష్ట్రం అంతా వచ్చేది కటీడీ పంటూ. ఆంధ్రుల ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా, వచ్చాడదిగో చూడరా లోకేశుడై. ఎవడైతే మన కేంద్ర తొడగొట్టరవో తెలుగోడా, పడగొట్టర ఈ పాలనే సీమాంధ్రులా. చదువును చంపారు, ఉద్యోగాలే లేకుండా యువతను ఉంచారు.